36 తీర్మానాలపై మహానాడులో కూలంకషంగా చర్చిస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సేవా కార్యక్రమాలు, అభివృద్ది సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తామని ఆయన అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఓవర్ టు యూ. మహానాడు రెండవ రోజు ఏర్పాట్లను మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, తొలి రోజు ఏర్పాట్ల పట్ల కార్యకర్తల సంతృప్తి ఎలా ఉంది? రెండవ రోజు ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయంట? మొదటి రోజు కంటే కొన్ని ఇంప్రూవ్ చేశాము, బట్ ఫస్ట్ డే కూడా దేవర్ ఆల్ వెరీ హ్యాపీ. మంచి భోజనాలు కానీ సిట్టింగ్ ఏర్పాట్లు కానీ అన్ని చేసాం. నిన్న కొంచెం మైక్ సిస్టంలో కొద్దిగా ఇబ్బందులు వచ్చినాయి, అవి కూడా రెక్టిఫై చేశారు. ఈరోజు మీడియా సెంటర్స్ కానీ అన్ని పర్ఫెక్ట్గా నిన్నటి కంటే ఇంకా ఇంప్రూవ్ చేశారు. నీకు ఇంత డిసిప్లైన్డ్గా, ఇంత కన్స్ట్రక్టివ్గా దేశంలో ఏ పార్టీ, మా నాయకుడు పుట్టినరోజు ఎన్టీ రామారావు గారు పుట్టిన జన్మదినం సందర్భంగా 3 డేస్ వేలాది మంది కార్యకర్తలతో, 30,000 మంది కార్యకర్తలతో 3 రోజులు ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. ఓన్లీ ఒకటే ఒకటి తెలుగుదేశం. సార్, ఇంకొకటి, రెండవ రోజు కార్యక్రమాల్లో అంటే తొలి రోజు మొత్తం రాజకీయ ప్రసంగాలుగా కొనసాగింది. ముఖ్యంగా కేంద్రంపైనే తమ బాణాలన్నీ ఎక్కబెట్టారు. రెండవ రోజు రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు ఉంటాయనుకోవచ్చా? అంటే నాకు అన్ని సబ్జెక్ట్స్ దాంట్లో ఉన్నాయి, 36 తీర్మానాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ తీర్మానాలు అన్ని 3 రోజులు కొనసాగుతాయి. రేపు ఫైనల్గా రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం పక్షపాతం, అవన్నీ కూడా రేపు తీర్మానాలు ఉన్నాయి. మనము దేనికి పోరాటం చేస్తున్నాం, హోదా, ఈ అంశాలన్నిటి మీద కూడా రేపు ఫైనల్ కన్క్లూడింగ్ సబ్జెక్ట్స్ అన్నీ పెట్టాము. ఏదైనా కూలంకషంగా అన్ని సబ్జెక్ట్స్ మీద చర్చ చాలా పర్ఫెక్ట్గా జరుగుతాం. అంటే కొద్దిసేపు క్రితం దివ్యంగుని కూడా ఏబిఎన్ మాట్లాడించడం జరిగింది. ఇతర పార్టీలకు తెలుగుదేశానికి ఉన్న తేడా గురించి కూడా అతను చెప్పడం జరిగింది. రెండింటికి తేడా కులమతాలకు అతీతంగా కార్యకర్తలను ఆదరించడం, కరుణ గల పార్టీ తెలుగుదేశం అని చెప్పడం జరిగింది. అంటే కులమతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని భావించారు? 100% సెక్యులర్ పార్టీ. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్లో మత కల్లోలాలు కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే ఎవరు చదువుకున్న ఆనాడైతే 83లో పార్టీ పెట్టంగానే ఎమ్మెల్యేలు ఎంపీలుగా వచ్చిన వాళ్ళందరూ ఏదో సాంప్రదాయంగా రాజకీయ కుటుంబాలు వచ్చి సాంప్రదాయానికి ఒక చెక్ పెట్టి ఫుల్ స్టాప్ పెట్టి ఎవరైనా రాజకీయాల్లో అర్హులు అని ఒక చరిత్ర సృష్టించింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరుతో ట్రస్ట్ స్కూల్ నడుపుతాం, అనేక మంచినీటి పథకాలు. ఆ ట్రస్ట్ ద్వారా ఈరోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, వేరే పార్టీ గురించి చెప్పమనండి, వాళ్ళు ఏదైనా ఒక మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం చేస్తున్నట్టు చెప్పమనండి. క్యాన్సర్ హాస్పిటల్ అయినా, ఒక స్కూల్ అయినా, ఒక మంచినీటి కార్యక్రమాలు ఎన్టీఆర్ సుజల స్రవంతిలో ట్రస్ట్ నుంచి సపోర్ట్ తీసుకున్నా, ఇంక వేరే ఏ పార్టీ పేదోళ్ళు కార్యకర్తలు? ఈరోజు ఒక పార్టీ కార్డు ఉంది, 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది, దాంట్లో లోకేష్ బాబు అటాచ్ చేయించాడు. ఇంకెవరు చేస్తున్నారు చెప్పమనండి. ముఖ్యంగా నిన్న అమరావతికి రూపాయి ఇవ్వని కేంద్ర ప్రభుత్వానికి మనం ఎందుకు పన్నులు కట్టాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. డైరెక్ట్ అటాక్ ప్రారంభమైందని కోరుచ్చా? ఇదే విధంగా విపక్షాలు ఎందుకు కేంద్రంపై మాట్లాడలేదంటారు? అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రులు కేరళ నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ సమావేశమైనారు పదే పదే. మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ మనకి రావాల్సిన వాటా కేంద్రం ఇవ్వటం లేదనే చర్చ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, హైదరాబాద్, విజయవాడలో జరిగింది, అమరావతిలో జరిగింది, తమిళనాడు, చెన్నైలో జరిగింది, కేరళలో జరిగింది. ఆ చర్చ అయితే మొదలైంది. మోడీ గారు వచ్చిన తర్వాత పక్షపాతం, కక్ష సాధింపు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది అని అనేది ఉంది. సో ఇవన్నీ కూడా రేపు చర్చిస్తాం. విపక్షాలు ఎందుకు టీడీపీ టార్గెట్ చేస్తున్నాయి? 70,000 కోట్లు రావాలన్న జనసేన కూడా మీ గురించే మాట్లాడడం తప్పించి బీజేపీ గురించి మాట్లాడలేదు. దురదృష్టం ఏంటంటే, హోదా ఎవరు చేయాలా, విభజన అంశాలు, చట్టంలో ఉండే అంశాలు ఎవరు అమలు చేయాలా? మోడీ చేయాలా? మోడీని తిట్టే దమ్ము లేదు వాళ్ళకి. ఏదైనా కేంద్రాన్ని నిలదీసే శక్తి మాకుంది, వాళ్ళ మాదిరిగా కేసులు, మొహమాటాలు మాకు లేవు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద కేంద్రాన్ని నిలదీసే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము కేంద్రంపై ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టుగానే భావించాలి. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా కేంద్రానికి తెలుసొచ్చేలా తమ పోరాటం ఉంటుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇదే సమయంలో మహానాడుకు వచ్చే కార్యకర్తలు కూడా ఇక్కడ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు. కెమెరా పర్సన్ కేశవతో సత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహానాడు ప్రాంగణం నుంచి.